వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్వేంద్రప్రదేశ్లోని సూళ్లూరుపేట మున్సిపాలిటీ చైర్మన్ అయినటువంటి శ్రీమంత్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. శ్రీమంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే వంశీ గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంటారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారనే సీఎం? ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతున్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం బలేదు. ఎందుకంటే ప్రజలకు చేసిన సంక్షేమం, ఆయన ఏదైతే సంక్షేమం అభివృద్ధి చేస్తున్నారో అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఏదైతే చేస్తానన్నారో ఆ చెప్పిందంతా చేశారు. కాబట్టి ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు. అది చేసింది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా అలానే ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం అండి. జగన్ గారిని ఈ మధ్య కలిసినట్టున్నారు కదా, ఏమైనా తిరుపతి కుప్పం సంబంధించి మీటింగ్కి వచ్చినప్పుడు ఏమైనా కలిసారా? లేదండి, కుప్పం అంటే కుప్పంకి వెళ్ళలేదు. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలిసి పలకరించడం జరిగింది. ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన? ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. అలానే మామూలుగా ఎలా రిసీవ్ చేసుకుంటారో అలానే రిసీవ్ చేసుకున్నారండి. ఈ మధ్య బాగా హాట్ టాపిక్గా మారింది సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారికి టికెట్ వద్దని బాగా అసమ్మతి వర్గం ఒకటి బాగా పనిచేయడం జరిగింది, అంటే వద్దు అని చెప్పి. దాంట్లో మీరు కూడా ముఖ్యులుగా ఉన్నారు, కానీ చివరాఖరికి పార్టీ నిర్ణయం ఎట్లా ఉన్నా సరే అసలు మీకు ఎమ్మెల్యే గారికి మధ్య తేడా ఎక్కడొచ్చింది? అసమ్మతి వర్గానికి ఆయనకి మధ్య తేడా ఎక్కడొచ్చింది? ఆయన మీద మీకున్న కంప్లైంట్స్ ఏంటి? యాక్చువల్గా సూళ్లూరుపేటలో అసమ్మతి ఉన్నమాట వాస్తవం. దాంట్లో నేను కూడా అసమ్మతి నేతలతో పాటు వద్దని చెప్పిన వాళ్ళలో నేను ఒకడినే. అవన్నీ గతం. ఎందుకంటే మేము వద్దని చెప్పాము, సీఎం గారు పిలిచారు, లేదు మీరు అందరూ కూడా కలిసి చేయాలి, మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ లేరని సీఎం గారు మమ్మల్ని అందరిని పిలిచి మాట్లాడడం జరిగింది. అందువల్ల అందరం కూడా ఇప్పుడు సర్దుకొని మళ్ళీ పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేయాలని అందరూ డిసైడ్ అయ్యారు. పార్టీ సంజీవయ్య గారికి ఇస్తుందని చెప్పారు, దానికి కూడా అందరూ పనిచేసేదానికి రెడీగా ఉన్నారు. దాంట్లో ఇంకా ఈ రచ్చలు ఇవేమి ఉండవని నేను అనుకుంటున్నాను. నా వరకు నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఏదైతే నిర్దేశిస్తారో, ఎవరిని ఆయన ఎవరిని క్యాండిడేట్గా పెట్టినా, ఆయన ఏది చెప్పినా అది చేసేదానికి నేను నాతో ఉండేవాళ్ళు సిద్ధంగా ఉన్నాం. మీకు జరిగిన ఇబ్బందులు అవమానాలు ఇవన్నీ దిగమింగుకొని సిద్ధమయ్యారా? కాదండి, ఇప్పుడు ఇబ్బందులు అనేవి ప్రతి దగ్గర జరుగుతాయి. ఏ పార్టీ ఇప్పుడు టీడీపీలో కూడా ఇప్పుడు క్యాండిడేట్ని ప్రకటించారు, కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు, ప్రతి దగ్గర ఉంటాయి. ఏ పార్టీలో అయినా మాకేంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ నుంచి అనుబంధం ఉంది కాబట్టి మాకు వద్దని చెప్పిన మాట వాస్తవం, దాంట్లో అబద్ధం లేదు, మేము చెప్పిన మాట వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఆయన చెప్పాల్సింది చెప్పి ఆయన ఇవ్వాల్సిన భరోసా మాకు ఇచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే కుటుంబం అన్న తర్వాత సమస్యలు రాకుండా ఉండవు. సమస్యలు వచ్చినప్పుడు దాన్ని కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచి సర్దుబాటు చేసిన తర్వాత ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాల్సిన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా పర్టికులర్గా ఈ అంశం మీద? నాకు చెప్పారండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మీకే చెప్పారు? నాకు చెప్పారండి. మిగిలిన అందరు లీడర్లతో కూడా పార్టీ నుంచి పెద్దలు పిలిచి మాట్లాడారు. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మీకు? జరిగిందండి. అంటే మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని మీరే గెలిపించారంటే కార్యకర్తలు మీరు అందరూ కలిసి 2014లో 19లో రెండు సార్లు సంజీవయ్య గారిని ఎమ్మెల్యేగా అందరం కలిసి పనిచేసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేసి గెలిపించామండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక అందరిలో ఉన్నింది కాబట్టి అందరూ కూడా పనిచేశారు. ఈసారి కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఎలాగైతే చేశారో అది చూశారు కాబట్టి అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయంతో పనిచేస్తారండి. అంటే ఏదైతే మీ ఇద్దరి మధ్య కావచ్చు లేదంటే గ్రూప్ మధ్య ఎమ్మెల్యే గారికి మధ్య పార్టీ కార్యకర్తలకు మధ్య వచ్చిన గ్యాప్ని ఇదంతా జరిగిన తర్వాత అయినా సరే ఆయన మీ అందరిని కలుపుకొని వెళ్ళడం జరుగుతుందా? ప్రస్తుతం ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఖచ్చితంగా గ్యాప్ అనేది లేకుండా చూసుకుంటారని మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఆయనకి చెప్పాల్సింది ఎమ్మెల్యే గారికి చెప్పాల్సింది ఎమ్మెల్యే గారికి చెప్పారు, మాకు చెప్పాల్సింది మాకు చెప్పారు. కాబట్టి ఈ గ్యాపులు లేకుండా ఖచ్చితంగా అన్నీ సజావుగా సాగుతాయి. కానీ ఇప్పుడు ఒకటే అండి, ఇంకొక 50 రోజుల్లో 40 రోజుల్లో ఎలక్షన్ ఉంది, గ్యాపులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు సర్దుబాటు చేసుకొని చేయాల్సిన పరిస్థితులు. రేపు ఏదైనా మాకు సమస్య వచ్చినా రేపు మేము పోయి చెప్పుకునేదానికి మాకు మనిషి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్యేగా సంజీవ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఎందుకుందంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కూడా గెలవాలి కదా. అందువల్ల అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తున్నామండి. అంటే సొంత పార్టీ వ్యక్తులనే, ఆయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులనే స్టేషన్లు పిలిపించడాలు, కేసులు పెట్టడాలు. అదే అండి, ఇప్పుడు ఆ సమస్యలు జరిగాయనే అదే అంటే ఈ అంశాలన్నింటినీ చూసిన తర్వాత అరే అధికారంలో ఉన్నా సరే మీకేంటి ఈ పరిస్థితి అని ఆలోచనతో బాగా నలిగిపోయారు. ఖచ్చితంగా ఇప్పుడు సమస్యలు జరిగిన మాట వాస్తవమే. కొన్ని ఆయనకి తెలిసి ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుండొచ్చు, కొన్ని ఆయనకి తెలియకుండా ఆయనతో ఉండేవాళ్ళు ఎవరైనా చేయించుండొచ్చు, దాంట్లో మేము తప్పుపట్టట్లేదు. ఆ రోజు స్టేషన్లో గొడవలు జరిగినప్పుడు దానికి ఎవరైతే అధికారులు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూడా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునింది గవర్నమెంటు, వాళ్ళు చేసిన తప్పని. ఎందుకంటే మా వాళ్ళు ఎటువంటి తప్పు చేయకపోయినా వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి అధికారుల మీద కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకునింది. ఇవన్నీ మాకు సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే మేమంతా బాగుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి అవుతారు. అందువల్ల ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఆయన మీద ప్రజల్లో మంచి అభిమానం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేదానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఆయన ఏం చేశారనేది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, నేను మీకు మంచి చేశాను అని మీరు నమ్మితే నాకు ఓటేయండి, లేదు నేను చేయలేదు అనుకుంటే నాకు ఓటు వేయొద్దని చెప్తున్నారు. అంత నిక్కచ్చిగా చెప్పగలిగిన నాయకుడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంత గొప్పగా చెప్తున్నారు. గొప్పగా చెప్తున్నారంటే ఆయన చేశాడు కాబట్టి చెప్తున్నాడు. అందువల్ల అటువంటి నాయకుడు మాకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు లోకల్గా ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు పోరాడాలి, దాంట్లో తప్పులేదు. రేపు మళ్ళీ అధికారం వస్తాము, వచ్చిన తర్వాత రేపు కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, వచ్చినప్పుడు పోరాడి సాధించుకోవాలే. కానీ మనం తల్లి లాంటి పార్టీకి మనం వ్యతిరేకంగా కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎంతగా మనకెంత గౌరవం ఇచ్చారో ఆ గౌరవాన్ని పోగొట్టుకోలేం కదండి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు నేను రాజకీయాల్లో అంటే బేసిక్గా మీరు ఇప్పటి వరకు గ్రూప్లో ఉన్న బయట వరకు ఎంతవరకు వెళ్ళినా సరే ఈ ఎఫెక్ట్ ఈ ఎన్నికలకు సంబంధించి 2024 ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? మీరు గొడవలు పడి గ్రూపులుగా విడిపోవడం వల్ల వేరే పార్టీకి ఏమైనా అవకాశం కల్పించడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా, లేదంటే మళ్ళీ మీరే ఇక్కడ అధికారం చేపడతారా, ఐ మీన్ ఇక్కడ గెలుస్తారా? లేదు లేదండి, అందరినీ కూడా పార్టీ పిలిచి మాట్లాడుతున్నారు, అందరితో అందరినీ సర్దుబాటు చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా పార్టీ ఖచ్చితంగా వెనక్కి నిలబడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇంత ఎజిటేషన్ జరిగినా పార్టీ ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే అందరూ కూడా పాత వాళ్ళు, అందరూ కష్టపడ్డవాళ్ళు కాబట్టి పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అందరిని పిలిచి సర్ది చెప్పుకొని మళ్ళీ అందరినీ పనిచేసేదానికి సమయత్వం చేస్తున్నారు. అందువల్ల పార్టీ ఎప్పుడు కూడా లీడర్లకి అండదండగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా దానికి తగ్గట్టే నడుచుకుంటారని మేమందరం అనుకుంటున్నాము, ఖచ్చితంగా అది జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళమే. మాకేం రాజకీయాలు ఏదో ఇంట్రెస్ట్ ఉండి ఏదో రాజకీయాల్లో చేసేస్తామని వచ్చిన వాళ్ళం కాదు. ఇప్పుడు మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వాళ్ళం. ఫస్ట్ నుంచి మా ఫాదరు ఓదార్పేత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఓదార్పేత్ర నుంచి ఉన్నారు. ఆ తర్వాత మా ఫాదరు చనిపోయిన తర్వాత మాకు కానివ్వండి మా ఫ్యామిలీకి కానివ్వండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సపోర్టు ఏదైతే ఉందో ఏ రోజుకి మా జీవితంలో మేము మర్చిపోలేము. ఎందుకంటే అందరూ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాళ్ళని గౌరవించరు, సరిగ్గా మాట్లాడరు, ఆయన లెక్కలేనితనం అని. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత గౌరవం ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ నాయకుడు కానీ ఇవ్వడు. కానీ
ఆయన నమ్మాడంటే నిలబడతాడు. కానీ అదే ఆయన్ని మోసం చేస్తే మాత్రం వాళ్ళకి తగిన గుణపాఠం కూడా నేర్పిస్తాడు. దాంట్లో తప్పు లేదు కదా. మనల్ని నమ్మిన వ్యక్తి వెనక నిలబడ్డము కరెక్టే. మనకు ఎవరైతే మనల్ని వెన్నుపోటు పడుస్తున్నారో వాళ్ళకి గుణపాఠం చూపించడం కూడా కరెక్టే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మేమందరం అభిమానిస్తాము. అటువంటి నాయకుడు మాకు దొరకడం ఎంతో గొప్ప అనుకుంటాం. ఎందుకంటే ఈరోజు నేను ఒక మున్సిపల్ చైర్మన్ ఈరోజు ఉన్నానంటే దానికి 100కి 150% జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకపోతే మేమేమి ఇక్కడ మున్సిపల్ చైర్మన్లు అయ్యేది లేదు, లేకపోతే ఇంకో పదవులు వచ్చేది లేదు, ఈ గౌరవం వచ్చేది లేదు. మళ్ళీ అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మాకు కూడా ఈ గౌరవం ఉంటుంది. మేమందరం కూడా ప్రజలకి 4 మంచి పనులు చేయాలన్నా అటువంటి మంచి ముఖ్యమంత్రి ఉంటేనే చేయగలుగుతాం అనేది మా అందరి ఆలోచన. దానికి తగ్గట్టే అందరం కూడా పనిచేస్తాం గట్టిగా. ఈ రాబోయే 40-50 రోజులు పార్టీ కోసం పనిచేస్తాం. జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీకి ఎంత మెజారిటీ వచ్చింది? ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి దగ్గర 5,000 నుంచి 6,000 ఓట్లు పై చిలుకు మెజారిటీ వచ్చింది. ఈసారి ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదండి. మీరు చెప్తున్న దానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది? అంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల లేదా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాల, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూళ్ళూరుపేట నియోజకవర్గానికి ప్రధానంగా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ చేసిన కార్యక్రమాల ద్వారా మీరు ఆ మెజార్టీ సాధించగలరనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ఎట్లాగా అంటే మీ అంచనాకి సంబంధించి కొంచెం వివరించగలుగుతారా? ఒకటండి, ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్, జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆయన ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరికి అది చెప్పింది చేశారు. అది ఎవరు కూడా కాదనే దానికి లేదు. ఎవరు టీడీపీ పార్టీ వాళ్ళని అడిగినా కానీ అది చెప్తారు. అంటే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అన్నీ చేశారు. చేసిన మాట అందరం నమ్మాల్సిందే. అది వాస్తవం జరిగింది, అందరికి కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది. తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి పనులు జరిగినాయి. గతంలో ఈ మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందనేది మీరు ప్రజల్లోకి వెళ్తే లేదు టౌన్లోకి వెళ్ళి చూస్తేనే ఎంత అభివృద్ధి జరిగిందనేది మీకే తెలుస్తుంది. గతంలో ఏం రోడ్లు వేశారు, ఏం ఎక్కడ కాలువలు చేశారు, ఎక్కడ మంచినీటికి సంబంధించి ఏం చేశారు, ఇవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రజలకు కావాల్సినవి ఏమున్నాయో అవన్నీ గతంలో ఏం చేశారు, గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చేశామా, అంటే ఇప్పుడు మొత్తం ఒకేసారి మార్చేసామనే మాట అయితే చెప్పలేము. ఎందుకంటే అభివృద్ధి అనేది అంచెలంచెలుగా చేయాల్సిందే. మనకుండే బడ్జెట్ కన్స్ట్రెన్స్ చూసుకొని చేయాల్సిందే. కానీ గతం కంటే మనం మెరుగ్గా చేసాం. గత 5 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు మనం గత 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో ఎంత అభివృద్ధి జరిగింది, ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఈ రెండింటిని బ్యారేజ్ వేసుకుంటే గతం కంటే ఇప్పుడు కనుక ఎక్కువ అభివృద్ధి జరుగుంటే మాకు ఓటు వేయమని అడుగుతాం. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, గతానికి ఇప్పటికీ మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా మేము 100కి 150% ఎక్కువే చేసుంటాం. కానీ తక్కువ చేసే ప్రసక్తే లేదండి. ఎటువంటి లంచాలు లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అందిస్తున్నాము. ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల పక్షాన గట్టిగా నిలబడింది. అందువల్ల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని అందరినీ ఆదరించి దీవిస్తారని మేము అనుకుంటున్నాం. మీరు సమస్యల మీద పనిచేస్తున్నారు, వాటి వరకు ఎంతవరకు ఫలితాలు వస్తున్నాయి అనే దాని మీదతో పాటుగా, అంటే మేజర్ ఇష్యూస్ మున్సిపాలిటీలో ప్రధానంగా చాలా ఉన్నాయి, డంపింగ్ ఎట్లాంటి, ఏమైనా మీరు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఆ మేజర్ ఇష్యూస్ కదలకు ఏమైనా వచ్చిందా? మేజర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఒకటండి, పైన ఇది ఒక మున్సిపాలిటీ కాదు, మొత్తం గవర్నమెంట్లో దగ్గర 170-150 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరికీ కూడా ఈక్వల్గా చేయగలుగుతారే, కానీ ఒక మున్సిపాలిటీకి స్పెషల్గా చేయలేరు ఎవరు కూడా. మేము, మాకు మెయిన్ సమస్య డంపింగ్ యార్డ్ది. డంపింగ్ యార్డ్ సమస్య తీసుకెళ్ళాము, దానికి సంబంధించి ఫైల్ కూడా మూవ్ చేశారు. ఇక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గర ఉంది. అది మాకు ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం, ల్యాండ్ అనేది అవైలబిలిటీ లేకపోవడం సూళ్ళూరుపేట మున్సిపాలిటీకి పెద్ద ఇబ్బంది. దానికి ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు, చూసి దాన్ని ఎలా కొని మాకు ఇచ్చేదానికైనా ఏదైనా ల్యాండ్స్ ఉన్నాయని చూసి ఇస్తారు. ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ అనేది కూడా చేస్తాము. ఇంకా వేరే సమస్యలు, రోడ్లు, డ్రైన్స్ అంటారా, మేము అన్నీ చేస్తున్నాము. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు సీఎం గారు, దాంట్లో మ్యాక్సిమం యూటిలైజ్ కూడా చేసుకున్నాము. మేజర్ సమస్యలు అన్నిటికి కూడా మాకు వీలైనంత వరకు
పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. అందువల్ల ఎవరు సహకరించలేదనేది మాట మాత్రం వాస్తవం కాదండి. సహకరించబట్టే ఇవన్నీ చేయగలిగాం. అందరూ సహకరించారు, అందరి సహకారంతోనే మేము చేయగలిగిన పనులన్నీ కూడా మ్యాక్సిమం చేయగలిగాం. ఇంకా 2 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా నాకు అవకాశం ఉంది. అందువల్ల ఈ మిగిలిన 2 సంవత్సరాల్లో కూడా నేను వీలైనంత వరకు, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఇంకేదైనా ఫండ్స్ తేగలిగితే తెచ్చి మ్యాక్సిమం నేను చేయగలిగిన అభివృద్ధి చేసేదానికి నా వంతు కృషి నేను చేస్తానండి. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేన కొన్ని సీట్లు ప్రకటించింది. దీని మీద మీరేమంటారు? ఈ పొత్తులు ప్రకటన తర్వాత, సీట్లు ప్రకటన తర్వాత మ్యాక్సిమం అర్థమైపోతూ ఉంటుంది ఏ పార్టీకి ఎక్కడెక్కడే గెలిచే అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులను బట్టి అని. మీ విశ్లేషణ ఏంటి ఈ పొత్తుకు సంబంధించి? మీ ఒపీనియన్ ఏంటి జనసేన నాయకుడు చేస్తున్న వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన భయంతో పొత్తులు పెట్టుకుంటున్నాడు. ఈరోజు కూడా బీజేపీ కలుస్తుందా అని కాసుకొని ఉన్నాడు, గుంటకాడి నక్క మాదిరి కాసుకొని ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను సింగిల్గా వస్తాను, నన్ను నమ్మితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్తున్నాడు. అంత ధైర్యంగా చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ? పవన్ కళ్యాణ్ గారు ఈరోజుకి ఆయన ఎక్కడ నిలబడుతున్నాడో ప్రకటించుకోలేని పరిస్థితి. ఆయన 3 MPలకి 24 MLAలకి పరిమితం అయ్యాడు. మార్పు తెస్తానని వచ్చాడు ఆయన, ఏం మార్పు తెచ్చాడు? మళ్ళీ అదే లాస్ట్ ఎలక్షన్లో ఏమో ఆ చంద్రబాబు నాయుడిని తిట్టాడు, ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని పొగడుతున్నాడు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టాడు లాస్ట్ ఎలక్షన్లో, మనం అందరం కూడా చూసాం. యూట్యూబ్లో కొడితే ఎవరికైనా ఈ వీడియోలు వస్తాయి, నేనేమి కల్పించి చెప్పేవి కాదు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు ఆయన లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేవాడు లేడన్నట్టు చెప్తున్నారు. దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ ఏందనేది మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒకే మాట మీద ఉన్నాడు, నేను జనాన్ని నమ్ముకున్నాను, భగవంతుని నమ్ముకున్నాను, జనం నిజంగా నేను మంచి చేశానంటే నాకు వేస్తారు, లేదంటే నాకు నేను మంచి చేయలేదని వాళ్ళు అనుకుంటే నాకు పర్లేదు అంటున్నాడే. కానీ ఏ రోజు ఒకటి పొత్తు కోసమో లేకపోతే వాళ్ళ ఓట్ల కోసమో ఏ రోజు వాళ్ళ మాదిరి కుల రాజకీయాలు లేకపోతే ఇటువంటి పొత్తుల రాజకీయాలు ఆయన ఏ రోజు నమ్ముకోలేదు. ఆయన ప్రజలను నమ్మాడు, ప్రజలు ఆయన్ని దీవిస్తారని ఆయన నమ్ముతున్నాడు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆయన దీవిస్తారని మేమందరం కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకేసి ప్రజలకు మంచి చేశాడండి. ఈరోజు చూడండి, ఈరోజు మనం పోయి చూస్తే ఒక గవర్నమెంట్ స్కూల్ చూడండి, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ విద్య చూడండి ఎంత బాగా. అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగు మీడియం తీసేస్తున్నారు ఇంగ్లీష్. ఇప్పుడు తెలుగు మీడియంలో చదవడం వల్ల ఆయన చదివించవచ్చు కదా వాళ్ళ మనవణ్ణి, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంటర్నేషనల్ సిలబస్లో ఎందుకు చదివిస్తున్నాడు? వాళ్ళ మనవణ్ణో లేకపోతే వాళ్ళ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యే పిల్లలను, ఎవరినైనా వాళ్ళ లీడర్ల పిల్లలను చదివించమనండి. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జీవన విధానం మెరుగుపడాలని ఆయన మంచి చేస్తుంటే దాన్ని హర్షించాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించకుండా గమ్ముకుంటే చాలండి. ఆయన మంచి జరుగుతుంటే వ్యతిరేకించే వాళ్ళని ఎప్పుడు జనాలు హర్షించరు వాళ్ళు చేసే పనులని. ప్రజలు అంతా కూడా వాళ్ళ మనసుల్లో ఎవరికి వేయాలనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు క్యాండిడేట్లను ఎవరిని పెట్టుకున్నా అంటే మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలకు అన్వేషిస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా మధ్యతరగతి వారిలో ఏమైనా అసంతృప్తి ఏమైనా ఉందా? పేదరికం అనుభవించే వాళ్ళు కాకుండా మధ్యతరగతి వాళ్ళల్లో ప్రభుత్వం చేసే విధానాల వల్ల ఏమైనా వ్యతిరేకత ఉందంటారు? ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయండి. ఇల్లు లేని మధ్యతరగతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, జగనన్న కాలనీలు అని తీసుకొచ్చి. గతంలో అపార్ట్మెంట్లు కట్టేసి స్క్వేర్ ఫీట్ 1500 నుంచి 2000 దగ్గర 6000-7000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి డబ్బులు తినేసిన పరిస్థితి గత ప్రభుత్వంది. అయితే ఈ ప్రభుత్వంది ఆ ఇచ్చిన అపార్ట్మెంట్లు కూడా 300 స్క్వేర్ ఫీట్ లోపల ఉండే ఫ్రీగా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ జగనన్న కాలనీలు తీసుకొచ్చి ఎంత నీట్గా రోడ్లు, వాటర్ ఫెసిలిటీస్, డ్రైన్స్ వాళ్ళకి అన్ని ప్రభుత్వం అందిస్తూ ఒక మంచి లేఅవుట్, ఒక ప్రైవేట్ లేఅవుట్లు ఎట్టయితే వేస్తారో ఒక అప్రూవ్డ్ లేఅవుట్ మంచి రోడ్లు అన్ని సదుపాయాలతో వేసి వాళ్ళకి ఆ స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఎంత సంతోషంగా ఉన్నారు. మా సూలూరుపేటలోనే మీరు వచ్చి చూడండి ఎట్లున్నాయో లేఅవుట్లో ఇల్లు, ఎన్ని ఇల్లు కట్టుకున్నారు, ఎంత సంతోషంగా. ఇవన్నీ మిడిల్ క్లాస్కి అందిన బెనిఫిట్సే కదా, మిడిల్ క్లాస్కి పేద వర్గాలకు అందిన బెనిఫిట్సే. అలాగే ఈ పొదుపు మహిళల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు లేరా? వాళ్ళందరూ బెనిఫిట్ పొందట్లేదా? ఆ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళల్లో వాళ్ళ ఇళ్లల్లో పెన్షన్లు రావట్లేదా? ఆ పెన్షన్లు వచ్చే పెద్దలు
గతంలో క్యూ లైన్లో నిల్చుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఎంపీడీఓ ఆఫీసులు కాడ పోయి నిల్చుకొని తీసుకున్న దాఖలాలు మనం చూసిన ఇది నిజమా కాదా? ఈరోజు 1వ తేదీ తలుపు తట్టి వాలంటరీ పోయి ఇచ్చిన మాట వాస్తవా కాదా మనం అందరం చూస్తున్నావా లేదా? ఏ బెనిఫిట్ అని ఈరోజు ఆరోగ్య సురక్ష అని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఆరోగ్య సురక్ష సర్వే చేయించి ఆ సర్వే ద్వారా ఎవరికి ఏం అందుతున్నాయి, ఎవరైనా అక్కడ ఉండే ప్రజలకి అక్కడ ఉండే ఆ ఫ్యామిలీలో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి మొత్తం కూడా చెకప్ చేయించి వాళ్ళకి ఏదైతే మందులు కావాలో అది గవర్నమెంటే ఇచ్చి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ సదుపాయం తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ చేశారు. 2వ ఫేజ్లో వాళ్ళకి ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా కళ్ళకు సంబంధించిన సమస్యలు ఉంటే అక్కడే అద్దాలు ఇవ్వడం కానీ ఆపరేషన్లకి ఏర్పాట్లు చేయడం కానీ ఏ గవర్నమెంట్ చేస్తుందండి? ఎక్కడా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు సూళ్ళూరుపేట పక్కనే ఇక్కడే ఉంది హాస్పిటల్, 5 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఉంది. వెళ్ళి చూడండి, ఇంత ఇది అభివృద్ధి కాదా అనేది మేమందరం అడిగేది. కరోనా సమయంలో మనకిక్కడ వాలంటీర్లు అందించినంత సేవలు ఇక్కడ మనం మెయింటైన్ చేసినట్టు ఈ దేశంలోనే ఎక్కడా చేయలేదు. ప్రపంచం సంగతి వదిలేద్దాం, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మన రాష్ట్రంలో కరోనా టైంలో మెయింటైన్ చేసినట్టు చేశారా? కరోనా టైంలో వాళ్ళకి అందే బెనిఫిట్స్ ఏదైనా ఆపారా? లేదు. అందువల్ల ప్రజల్ని బాగా చూసుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని, అంతకుముందు నందమూరి తారక రామారావు గారిని అభిమానించారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా గొప్పగా ఆదరిస్తారని మేము అనుకుంటున్నామండి. అంటే మళ్ళీ సంజీవ్ గారికి టికెట్ ప్రకటించిన తర్వాత అసమతి వర్గం ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు? వీళ్ళంతా మళ్ళీ ఒక్క తాట మీదకి వచ్చి పనిచేసి మళ్ళీ ఇక్కడ హ్యాట్రిక్గా 3వ సారి కూడా ఆయనే గెలిపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అటువంటి గ్యాప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయా? ఇప్పుడు మాతో నడిచిన వాళ్ళందరూ కూడా, మాతో ఉండే వాళ్ళందరూ కూడా అండి, 2009 ఓదార్పు యాత్ర అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండేవాళ్ళే. నాతో ఉండే మనుషులు ఎవరైనా కానీ 2009 జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఓదార్పు యాత్ర అప్పటి నుంచి నడిచిన వాళ్ళే. వాళ్ళు చూడని ఇబ్బందులు కాదు, వాళ్ళు చూడని కష్టాలు కాదు. అందువల్ల వాళ్ళకి ఎవరికైనా కానీ నాతో ఉండేవాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన బాగుంటే మనం బాగుంటాం అనేది అందరి ఆలోచన. అందువల్ల అందరూ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం, అన్నీ కూడా సర్దుకుంటున్నాయి. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చే టైంకి అన్నీ సెటరేట్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కాన్స్టిట్యున్సీలో మంచి మెజార్టీతో గెలిపించుకునేదానికి అందరూ కష్టపడి చేస్తారు. ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే అందరం అడుగులేస్తాం. పార్టీ ఆదేశానుసారం అడుగులేస్తారంటారు? అవును, అందరూ కూడా దానికి సన్నాహితం అవుతున్నారండి. ఎవరైతే ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళలో కొంతమంది మళ్ళీ ఆయనతో పాటు వెళ్ళిపోవడం, తర్వాత మిమ్మల్ని లీడ్ చేసే నాయకత్వం లేదంటే కొంతవరకు మీరు మిస్లీడ్ అయ్యారనుకోవాలా? ఎట్లాగా? ఇప్పుడు ఆయన ఎందుకు చేశారనేది ఆయన సొంత నిర్ణయం అండి. సరే, అయ్యా జరిగిపోయినాయి, ఇప్పుడు అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులం, కలిసి పనిచేయాలి. ఇప్పుడు అటువంటి కాంట్రవర్సీ టాపిక్లు నాకు తెలిసి అనవసరం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అందరం కూడా బాగున్నాం, అందరం కూడా కలిసి పార్టీ కోసం పనిచేయబోతున్నాం. అందువల్ల ఎవరూ కూడా అనవసరమైన ఈ డిస్ప్యూట్లు ఈ డిస్కషన్లు అనవసరం అని నేను అనుకుంటున్నానండి. అందరు కలిసే ఉంటారంటారు? అందరం ఎవరెవరి పరిధిలో ఏం చేయాలో పార్టీని గెలిపించుకునేదానికి దానికి మా వంతు కృషి. అంటే కార్యకర్తలతో పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు, నేను చేయగలిగిందంతా చేసేసాను, ఇంకంతా మీ చేతుల్లోనే ఉందని కార్యకర్తలను ఉద్దేశించి, ద్వితీయ నాయకత్వాన్ని ఉద్దేశించి అని చెప్పారు. మీరు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా? అంటే పార్టీకి సంబంధించిన విధానాలని మరింతగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి చేసిన కార్యక్రమాల్లో చేసిన హామీల అమలుకి సంబంధించి? మేము ఆల్రెడీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి అంతా తిరిగాము, టౌన్ అంతా తిరిగాము, మాకు వీలైన దగ్గర వేరే దగ్గరలో కూడా వెళ్ళి తిరిగాము. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఒక పేపర్ ఎత్తుకొని పోయి ఇచ్చి మీకు ఈ పని చేశాము, ఏదైనా ఇంకా ఏదైనా రావాల్సిందా అని అడిగి చేసే స్థాయికి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమీ చేయకుండా వెళ్ళి అడిగేదానికి, మేము చేశాము మాకు ఓటేయండి అని అడిగేదానికి తేడా ఉంది. 2019 జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులని చూసి మళ్ళీ ప్రజలు ఓటేస్తారు. ఎందుకంటే ఆయన చెప్పాడు, చేశాడు, చేసిన దానికి మ్యాండేట్ ఇస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో, మంచి గతం కంటే ఆ 151 సీట్లు ఏదైతే ఉందో
దానికంటే ఎక్కువ సీట్లతోనే గెలుస్తారు. 175 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కుప్పంలో పరిస్థితే చూడండి మీరు. కుప్పంలో గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎలక్షన్కి తిరిగి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోయి తిరిగిన పరిస్థితి లేదు. గమ్ముగా కూర్చొని గెలిచిపోతున్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భువనేశ్వర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ పరిగెత్తి పరిగెత్తి పోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వెంట జనం ఉన్నారనే కదా వెళ్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా ఆ కుప్పంలో ఉండే పరిస్థితి చూసుకుంటేనే స్టేట్ అంతా ఏంది పరిస్థితి అనేది మనకు అర్థమైపోద్దండి. కుప్పంలో ఓడించిపోతున్నారు అయితే నాకు తెలిసినంత వరకు 100% ఓడిపోవాలండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఎమ్మెల్యేగా దగ్గర 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఆయన ఉండి చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, ఖచ్చితంగా ప్రజలు ఆయన్ని ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, కుప్పంలో ఆయన చేసిన పనులు చూసి కుప్పం నుంచే మార్పు మొదలవుతుందండి ఈసారి. ఏదైతే మీ కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, నితీశ్ రాయ్ నాయకత్వానికి సంబంధించి కావచ్చు, జరిగిన అన్యాయం మీద మీరు చేసినటువంటి ఫైట్ కావచ్చు, పార్టీ నాయకులకు సంబంధించి అంశాల్లో మీరు బిహేవ్ చేసిన విధానం రాబోయే రోజుల్లో ఎంతవరకు మీ రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, అట్లాగే మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చారా సీఎం గారు? ఒకటండి, భవిష్యత్తు రాజకీయము హామీ ఇవన్నీ వదిలేస్తే మేము పదవి ఉన్నా లేకపోయినా మాకేదైనా రేపు ఈ పదవి అయిపోయిన తర్వాత ఏమొస్తుందనే ఆలోచనలు ఒకటి, మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మాకు సంతోషం, ఆయన ఉండాలనేది మా కోరిక. అలాగే ఏదైనా పార్టీలో మా మమ్మల్ని నమ్ముకొని ఉండే వాళ్ళకి వచ్చి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దానికి మేము నిలబడతాం, గట్టిగా నిలబడతాం. అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి సరైన సొల్యూషన్ తీసుకొచ్చి దానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. అంతేగాని రేపు ఏం పదవి వస్తుంది ఏది వస్తుంది ఏది కూడా మన చేతుల్లో ఏం లేదండి. రాసి పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆయన ఏది ఇచ్చినా ఆయన ఏ బాధ్యత అప్పచెప్పినా చేసేదానికి రెడీ, ఆయన వెంట నడుస్తాము. ఒక కార్యకర్తగా ఆయన సైన్యంగా ఆయన వెంట నడుస్తాము. ఆయన ఏ బాధ్యత ఇచ్చినా ఆయన వెంటే ఉంటాం. మా అవసరాన్ని ఎలా కావాలో ఆయన వాడుకునేదానికి మేము ఆయనకి ఎలా కావాలంటే అలా ఉపయోగపడతామని చెప్తున్నాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ వంశీ గారు. ఇదండి శ్రీమంత్ రెడ్డి గారు ఆలోచనలు అభిప్రాయాలు. యువ నాయకుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సూళ్లూరుపేట మున్సిపాలిటీలో పార్టీని అట్లాగే ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తున్నా అని చెప్పి, అట్లాగే కొంతవరకు గ్యాప్ గతంలో ఉండేదని ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేమంతా కలిసి పనిచేస్తడం జరుగుతుందని, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేయడమే లక్ష్యంగా మా క్యాడర్ అంతా పనిచేస్తున్నాం అని చెప్పి ఇది బయటికి కొన్ని విషయాలు చెప్పేవి కాదని, ఇప్పుడు అన్నీ సమస్య పోయి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలనే సంకల్పంతోనే తామంతా పనిచేస్తున్నామని, మున్సిపాలిటీ పరిధిలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగానని, మేజర్ ఇష్యూస్ను కూడా త్వరలోనే వాటికి సంబంధించి తన పదవీకాలం ఇంకా 2 సంవత్సరాల పరిధిలో ఉందన్నారు. ఈ 2 సంవత్సరాల్లో వాటిని కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించి ప్రజలకి మంచి పరిపాలన సౌకర్యాలు అన్నీ కల్పించి అవినీతి లేని పాలన చేస్తానని ఈ సందర్భంగా శ్రీమంత్ రెడ్డి గారు చెప్పారు. థ్యాంక్ యూ శ్రీమంత్ రెడ్డి గారు.